అండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రెస్టియస్ డే ట్యూస్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నా మన దాంట్లో వచ్చేసి డైలీ బ్లాగ్స్ మార్నింగ్ బ్లాగ్సే ఉంటాయి, బికాస్ మనం లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్ని మార్నింగే చేస్తుంటాం కదా. ఈవినింగ్ టైమ్ బ్లాగ్ అనేది చాలా కొంచెం అంటే తక్కువగా చేస్తూ ఉంటాను. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరి చేశాను, అండ్ ఒకరికి చపాతి, ఒకరికి పూరి, ఎగ్ కర్రీ అండ్ బొంబాయి చట్నీ అంటాను కదా, పూరీలోకి బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. సో పిల్లలైతే పిల్లల కోసం బెండకాయ, ఈరోజు యాక్టివిటీకి బెండకాయ చేసుకురమ్మన్నారంట, అంటే ఎల్లిపాయ కారం అట్లా వేసి బెండకాయ కర్రీ అయితే చేసుకుని రమ్మన్నారు. సో అది ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ బాబుకి బ్రేక్ఫాస్ట్లోకి చపాతి, ఎగ్, అండ్ బాబకైతే పూరి అనమాట. మా అందరికి పూరీనే. సో పూరి అయితే చేసేస్తున్నా, వాడికి ఒక్కడికే అనమాట చపాతి తింటాడు, పూరి అయితే అస్సలు ఇష్టపడ్డు. పూరి ఆయిల్ స్వింగ్ చేసి వచ్చినట్లుగా అనిపిస్తుందంట, అందుకు ఆయిలీ ఆయిలీగా ఉంటుంది, నేను తినను మార్నింగ్ టైం డైజెస్ట్ కాదు అని అంటూ ఉంటాడు. సో ప్రస్తుతానికి ఇలా బెండకాయ వేస్తున్నా, స్కూల్కి తీసుకెళ్ళాలంట బెండకాయ. సో ఈరోజు స్కూల్లో యాక్టివిటీకి బెండకాయ చెప్పారు, అండ్ ఎల్లిపాయ కారం మొన్న మనం చిన్న రోజు తీసుకొచ్చాం కదా. అండ్ బై ది వే ఇదంతా మెస్సీగా ఉంది, సో మార్నింగ్ టైం నాకు ఇలాగే ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడు క్లీన్గానే కదా మీరు చూస్తారు, ఈరోజు చూడండి ఎంత మెస్సీగా ఉందో, చూడండి ఎంత మెస్సీగా ఉందో. దీనంతా ఇప్పుడు నేను వంట అంతా కంప్లీట్ అయిపోయినాక బయట కూడా, రేపు ఏకాదశి ఉంది కదా, సో ఏకాదశికి నేను కొంచెం హౌస్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి, బయట సర్ఫ్ అవన్నీ వేసి కొంచెం బయట క్లీన్ చేసుకోవాలి బాల్కనీ. ఇది కూడా స్టవ్ కట్ట కూడా క్లీన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఊరికే నార్మల్గా తడిబట్ట అట్లా పెట్టేస్తా, లేదంటే వాటర్ బోస్ తీసేస్తా, వాటర్ బోస్ కడుగుతేనేనండి, లేకపోతే ఇదంతా పాడైపోతుంది అనమాట. అంటే గలీజ్గా అనిపిస్తుంది, జిగురు జిగురుగా అనిపిస్తుంది, ఆయిల్ అంతా కింద పడుతుంది కదా, సో అందుకోసం. సో ఓకేనండి, ఇప్పుడైతే మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఓకేనండి, ఇప్పుడైతే మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను. మీకు కనుక నా బ్లాగ్స్ నచ్చినట్లయితే మన ఛానల్లో రెగ్యులర్గా డైలీ బ్లాగ్స్, డైలీ కంటెంట్, రెగ్యులర్గా నేను ఏం వర్క్ చేసుకుంటాను, నా లైఫ్ స్టైల్ ఏంటి, మార్నింగ్ టైం నా హడావుడి వర్క్ ఏంటి అనేది నేను షేర్ చేస్తుంటాను అనమాట. సో ఓకేనండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అండ్ ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈరోజు నేను గోంగూర పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నా. దీంట్లో కొంచెం ఒక కట్ట గోంగూర అండ్ నాలుగు కట్టల మెంతికూర, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసేసి చింతపండు కొద్దిగా యాడ్ చేయాలండి. గోంగూర పులుపు ఉంటుంది, సో కొంచెం చింతపండు యాడ్ చేస్తే నాకు ఇష్టం అనమాట. సో ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు. నేనైతే చింతపండు, ఒక టమాటా అయితే యాడ్ చేస్తున్నా. సో టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది, నా వరకు అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది, మా ఇంట్లో వాళ్ళ వరకు. సో కొంతమంది గోంగూర యాడ్ చేస్తే చింతపండు కానీ టమాటా కానీ ఏదో ఒకటి స్కిప్ చేస్తూ ఉంటారు, బట్ నేను రెండు యాడ్ చేస్తున్నాను. పప్పు పొంగకుండా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేస్తే పప్పు అయితే రెడీ అయిపోయింది. అండ్ పోపు కూడా పెట్టేశాను, నేనైతే ఘీతో పెట్టానండి పోపు. సో పిల్లలకి సపరేట్గా ఘీ వేస్తుంటే అవి తీసేస్తున్నా, అంటే తినడం లేదు, పై పైదంతా తీసేసి పప్పు తినేస్తున్నారనమాట. అదే మనం ఘీతో పోపు పెట్టేస్తే సరిపోతుందని చెప్పేసి ఈరోజు నేను ఘీతో పోపు పెట్టానమాట పప్పు. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకి యూనిఫామ్స్, అందుకే నేను హాలిడే ఉన్న రోజు మటుకి ఒక్కోసారి ఈ మధ్య నాకు ఐరన్ చేసుకోవడానికి ఇంట్లో తీరుకుండట్లేదు కాబట్టి, ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను ఇంట్లో ఐరన్ చాలా తక్కువగా చేస్తున్నా అండి, ఎక్కువ శాతం ఐరన్కి ఇచ్చి పంపిస్తున్నాను అనమాట. సో నేనైతే ఇంకా పిల్లలకి ఐరన్ ఇచ్చిన బట్టలు వస్తే అవి లోపల సెగ్రిగేట్ చేసేస్తున్నా, బయట పెట్టేసాను అనుకోండి ఇష్టం వచ్చినట్టు పీకేస్తారు, ఇంకా మొత్తం పడిపోతాయి. సో వచ్చిన ఐరన్ బట్టలన్నీ నేను అల్మారాలో పెట్టేస్తాను అనమాట. వాళ్ళని అస్సలు ముట్టనివ్వను, ఎందుకంటే మొత్తం క్లమ్ చేసేస్తారు. అసలు ఎట్లా ఉంటుందంటే ఒకరిది ఒకరి చోట ఉండదు, సో అందుకు ఇంకా నేనే వెళ్ళి పెట్టి ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇప్పుడు బాబుకి అయితే బస్సు వచ్చే టైం అయింది, అండ్ ఈలోపు నేను రైస్, దాల్, బ్రేక్ఫాస్ట్లోకి పూరి, అండ్ పూరీలోకి బొంబాయి చట్నీ, అండ్ బాబుకైతే బాబు ఒక్కడే అండి తినడు, సో వాడి కోసం చపాతి, ఎగ్ అయితే వేసి ఇచ్చేసాను. అండ్ మా అత్తయ్య కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కాబట్టి, సో ఫస్ట్ కాఫీ ఇచ్చేస్తే ఒక 1 అవర్ అన్నా వెయిట్ చేస్తుంటుంది. సో లేదనుకోండి, తనకి మార్నింగే కొంచెం ఆకలి ఎక్కువేస్తుంది కదా, సో వాళ్ళు మార్నింగే తినే అలవాటు, మనకంటే ఆబ్వియస్లీ అలవాటు లేదు, వెయిట్ చేయగలం మనం. సో వాళ్ళు ఉండలేరు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ నేను మాకైతే కరెంటు వస్తుంది పోతుంది, నేనైతే వీడియో స్టార్ట్ చేస్తే పూరి పొంగదు,
పూరి పొంగుతుంది కదా అని వీడియో స్టార్ట్ చేసేలోపు అది పొంగడం మానేస్తుంది అనమాట. సో సరేలే అని చెప్పేసి కంటిన్యూగా ఇట్లా పెడుతున్నాను. పూరి చాలా రేర్గా చేస్తామని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. నిజంగా అంటేనే మేము చాలా రేర్గా తింటుంటాం, ఎందుకంటే ఇది ఒక పెద్ద రిస్క్ లాగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఒకళ్ళు పూరి తిక్కుతుంటే ఒక్కొక్కరు కాలుస్తూ ఉంటే బాగుంటుంది. ఒకళ్ళే పూరి తిక్కాలి అండ్ ఒకళ్ళు పూరి ఫ్రై చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అండ్ చూసారా ఎంత బాగా పొంగిందో పూరి. సో గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు మన పూరీలు కూడా పొంగుతూ ఉంటాయి, చాలా అంటే అరుదుగా పొంగుతూ ఉంటాయి. సో ఇక్కడైతే ఇంకా మా అత్తయ్యకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇంకా పిల్లలకి జ్యూస్ కూడా పట్టించేస్తున్నా. మార్నింగ్ టైము చాలా అంటే చాలా హడావుడి, ఎట్లా అంటే అసలు ఇంకా ఓపిక అసలు ఉండదండి నాకు. బ్రేక్ఫాస్ట్ హడావుడి, 7:30 అంతా అయిపోవాలి. అండ్ పిల్లలకి జ్యూస్ కంపల్సరీ ఇస్తానండి, ఏదో ఒక వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ జ్యూస్ అలవాటు చేస్తానండి. ఎందుకంటే మార్నింగ్ టైం జ్యూస్ కంపల్సరీగా ఇస్తున్నారా, ఇట్లా మార్నింగ్ టైము ఇంత మెస్సీగా ఉంటుంది. సో మార్నింగ్ అంతా ఇదంతా చెత్త చెత్త అనమాట. ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేసుకోవాలి, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా, దాంట్లోకి ఎల్లిపాయ కారం. అంటే మన ఇష్టం కాదండి, స్కూల్లో చెప్తారనమాట ఈరోజు ఈ యాక్టివిటీకి ఈ ఫ్రూట్ తెచ్చుకోవాలి, ఈ జ్యూస్ తెచ్చుకోవాలి, అండ్ ఈ ఫ్రై తెచ్చుకోండి, ఇలా చేసుకొని రండి అని స్కూల్లో యాక్టివిటీ ఉంటుంది. సో ఎవ్రీడే ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చెప్పారు. సో పిల్లలు ఇంట్లో ఉంటే వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఏది తినరనమాట. కాబట్టి ఇంకా ఈ రకంగా అయినా ఏదో ఒక రకంగా తింటూ ఉంటారు కదా పిల్లలు. సో పిల్లలు తినడం కావాలి. ఇంకా యాక్టివిటీ చెప్పారు కదా అని విసుక్కోకుండా ఖచ్చితంగా ఓపికతో చేసి ఇచ్చేస్తుంటా. అండ్ ఇక్కడ అత్తయ్య ఇందాక తినమని ఇచ్చాను, బట్ తనేం చేసిందంటే పిల్లలకి తినిపించిందంట, ఇంకా అందుకు తనకి మళ్ళీ వేడివేడిగా చేసుకొని వచ్చి ఇస్తున్నా. ఇంట్లో పని కూడా ఇంకా కసు చిమ్మాలండి, కసు చిమ్మేసి మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత మా అత్తయ్య కొంచెం కసు చిమ్మడం అట్లా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే పాపం తనకు కూడా ఏజ్ అయిపోయింది, కసు చిమ్ము ఉండి అట్లా నేను అసలు ఎవరికి చెప్పనండి, మా అత్తయ్య కనే కాదు పెద్దవాళ్ళు ఎవరికైనా సరే. ఓపికతో నేనే చేసుకుంటా, లేదంటే అక్కడికి వదిలేస్తా. నాకు చేసుకునే ఓపిక ఉందా చేసుకుంటాను, లేదంటే అట్లే వదిలేసి ఈవినింగ్ అయినా చేసుకుంటా. మోస్ట్లీ మార్నింగ్ టైమే కంప్లీట్ చేసుకోవడానికి చూస్తూ ఉంటా. సో ఇప్పుడైతే ఇంకా రేపు ఏకాదశి కదా, మనకి బుధవారం ఏకాదశి, చాలా మంచి రోజు బుధవారం. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు కదా. అండ్ మనకి ఫెస్టివల్స్ కూడా ఇంకా స్టార్ట్ అయ్యేది కాబట్టి ఇంకా మార్నింగ్ నేను ఇంకా బయట అంతా క్లీన్ చేసుకుంటున్నా. బికాస్ ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ 6:30 అయిపోతుంది, ఆ టైంలో కసు చిమ్మడం బయట అంతా క్లీనింగ్ ప్రాసెస్ అదంతా పెద్ద హెడ్డేక్. దట్టు మాకు ఈవినింగ్ టైం అంటే క్లౌడీగా ఉంటుంది. సో వర్షం ఎప్పుడు పడుతుందో ఏంటో అసలు అర్థం కావట్లేదండి. ఇంకా ఎందుకులే ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటే, ఈవినింగ్ కావాలంటే మాప్ పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి బయట స్క్రబ్బరు కంఫర్ట్ ఇలాంటివన్నీ వేసి నీట్గా కడిగేస్తానమాట. ఎందుకంటే పిల్లలు బయట అంతా మెస్సీగా ఉంటుంది, కొంచెం తొక్కి వచ్చి సోఫాలో అలాగే కూర్చుంటారు, అందుకే నాకు అట్లా ఇష్టం ఉండదు. సో కొంచెం సర్ఫ్ కానీ కంఫర్ట్ కానీ ఏదైనా వేసి మాప్ పెట్టేస్తూ ఉంటానమాట. అండ్ ఇంకా మనం రేపు ఇంకా ఫ్రైడే స్కిప్ చేసేస్తాను, బికాస్ తొలేకాదశి పండగ దట్టు ఇంకా మా ఎందుకు ఫస్టే మనము స్కిప్ చేయాలి అని. ఇంకా రేపటికి గడప కడిగేసుకొని పూజ కూడా ఫ్రేమ్స్ అవన్నీ రేపే క్లీన్ చేసుకుంటానండి. అందుకే రేపటి కోసం ఈరోజే ప్రిపేర్ చేసుకుంటున్నా నేను, అంటే ఈరోజే రెడీ చేసుకుంటున్నా. ఈ గడపకి 1/4 కేజీ పసుపు అయినా ఖచ్చితంగా పడుతుందండి, ఎందుకంటే నేను అంత మైనంగా దట్టిచ్చేస్తాను అనమాట. ఇంక ఈ పని అయిపోతే నేనైతే కొంచెం స్టీల్ సామాన్లకి హోల్సేల్గా ఉంది, సో ఇదే స్టీల్ సామాన్లు మనకి హోల్సేల్గా దొరుకుతాయి. సో నాకు ఒక కుక్కర్ అండ్ బాణీ కావాలన్నమాట, సో అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. కానీ నాకేం నచ్చలేదండి, హోల్సేల్ అనే ఓకే రీజనబుల్ రేట్సే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి సామాన్లు పెట్టుకునే స్టాండ్, నాకు ఇప్పుడే స్టవ్ కట్ట దగ్గర మొత్తం కంజెస్టెడ్గా ఉంది. అండ్ అక్కడ నేను వెళ్ళి ఈ సామాన్ల స్టాండ్ పెడితే నాకు అస్సలు సరిపోదన్నమాట. అండ్ 1600 ఏమో చెప్పారండి ఇది. సో చాలా రీజనబుల్ రేటు, వేరే చోట అయితే 2-5 ఏమో చెప్పారు. సో ఇక్కడ హోల్సేల్ కాబట్టి చాలా తక్కువ ఉంది. అండ్ చూస్తున్నా నేను, నాకు నచ్చింది ఏమన్నా దొరికితే తీసుకొని వెళ్దామని చెప్పేసి. యాక్చువల్లీ నేను చిన్న స్టాండ్ మనకి పోప్ దినుసులు అవి పెట్టుకోవడానికని ఈ దీంట్లోనే మనకి చిన్న స్టాండ్ అయితే కావాలి, దానికోసం వచ్చాను. బట్ అది స్టాక్ లేదంట, నెక్స్ట్ టైం ఒక 1 వీక్ ఆగితే వస్తుంది అని చెప్పారు. సో ఆలోపు ఇంకా ఇది చూద్దామా అంటే ఇంకా డబ్బులు వేస్ట్ కదా అని వాపసు
చేశాను. అండ్ దీని తర్వాత కేజీ ప్రకారం మనకి శారీస్ అయితే ఇప్పుడు ఆషాఢ మాసం కేజీ శారీస్ అయితే ఇస్తున్నారు, అది కూడా జీవీ మాల్లో. సో మనం ఇంకా శారీస్ ఇంకా కేజీల ప్రకారం ఇస్తున్నారు అంటే ఊరికే ఉంటామా చెప్పండి. సో ఒక లుక్ వేసి వచ్చేద్దాము. ఇక్కడెక్కడ స్టీల్ సామాన్లు తీసుకోలేదు కదా, ఏదన్నా చూసి వద్దామని చెప్పేసి వచ్చాను. బట్ అక్కడ ఏం లేదండి, జస్ట్ అలా వెళ్ళి ఫస్ట్ అయితే నేను మొత్తం లోపల మొత్తం చెక్ చేసి వచ్చాను అనమాట. అంటే రీస్టాకే ఉందా లేకపోతే కొత్త స్టాక్ ఏమన్నా వచ్చిందా ఏంటి అని చెప్పేసి మొత్తం సెర్చ్ చేస్తున్నా. మొత్తం 3 ఫ్లోర్స్ ఏమో ఉన్నాయండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా శారీస్, సెకండ్ ఫ్లోర్లో డ్రెస్సెస్, 3rd ఫ్లోర్లో పిల్లలకి సంబంధించి అండ్ 4th ఫ్లోర్లో జెంట్స్కి సంబంధించింది అనమాట. అండ్ నాకు టాప్స్ కోసం అనేసి ఆన్లైన్లో చెక్ చేస్తున్నా, బట్ ఇక్కడ కూడా ఒకసారి ఆన్లైన్లో తీసుకునే ముందు ఇక్కడ ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నా. బట్ కొత్తగా ఏం లేదు, అంతా రీస్టాకే ఉందన్నమాట. అంటే పాత స్టాకే ఉన్నట్లుగా అనిపించింది నాకైతే. సో చూస్తున్నా నాకేమన్నా కంఫర్ట్గా అనిపించి నాకు నచ్చితే తీసుకుందామని చెప్పేసి. సో టాప్స్ అయితే బెస్ట్ అండి. ఒక మనం వైట్ లెగ్గిన్ రెడ్ బ్లాక్ ఇవి ఉన్నాయంటే ఏ టాప్స్ అయినా సెట్ చేసి. నిన్న షాపింగ్ అయితే వెళ్ళాను కదా, వెళ్ళింటే జీవీ మాల్ వెళ్ళాను. ఫస్ట్ అయితే డ్రెస్ సర్కిల్ వెళ్ళాను, అక్కడ ఫస్ట్ శారీస్ చూద్దాము, నెక్స్ట్ జీవీ మాల్లో కేజీ అంటే ప్రకారం ఇస్తున్నారు కదా శారీస్, సో అక్కడ చూద్దామని చెప్పేసి ఏమైనా కొత్త వెరైటీస్ వచ్చాయని చెప్పేసి వెళ్ళాను అనమాట. బట్ నాకేమంత పెద్దగా అనిపించలేదు జీవీ మాల్లో. సో రీస్ట్ అంటే పాత స్టాక్నే మళ్ళీ వాళ్ళు ఆఫర్ లాగా ఇస్తున్నారు అంతే, పెద్ద ఏం లేదు, కొత్త స్టాక్ ఏం రాలేదు. సో అందుకే ఇంక అక్కడ నుంచి ఏం తీసుకోకుండా వాపస్ వచ్చేసాను అనమాట. అండ్ డ్రెస్ సర్కిల్లో అయితే కొంచెం ఆఫర్స్ బాగున్నాయి అండ్ శారీస్ కూడా మంచిగా అనిపిస్తున్నాయి. ఆషాఢం సేల్ చాలా మంచి శారీస్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ మనకి వరలక్ష్మి వ్రతం అట్లా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తీసుకోవడమే బెస్ట్. సో నేను ఇంకా ఈరోజు రేపు అంటే ఆల్రెడీ డ్రెస్ సర్కిల్లో ఒక శారీ నచ్చింది, అది తీసుకున్నాను. అది తీసుకొని ఇంకా ఇంటికి వస్తే మళ్ళీ స్టిచ్చింగ్కి ఇవ్వడానికి, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవ్వడానికి టైం పడుతుంది, అందుకే అక్కడ నుంచి అక్కడే ఇచ్చేసాను. మండే వస్తుంది, మండే వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చూపిస్తాను. చాలా బాగుంది అండ్ కాస్ట్ తక్కువైనా చాలా బాగుంది అనమాట లుక్ వైజ్. సో అక్కడైతే ఒక శారీ తీసుకున్నా అండ్ ఇంకా 2 పట్టు శారీస్ అయితే తీసుకోవాలి. శారీస్ అన్నీ అయితే దండిగా ఉన్నాయండి, కాకపోతే నేను ఎక్కువ కట్టుకోను అనమాట. అంటే ఏదైనా ఫంక్షన్స్ ఇట్లా పూజలు అట్లా ఉన్నప్పుడే, లేకపోతే మామూలుగా అయితే నేను శారీస్ అంత ప్రిఫర్ చేయను. డ్రెస్ అయితేనే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే స్కూటీ మీద తిరుగుతున్నప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట డ్రెస్ అయితే. శారీ అంటారా, ఇంకా ఆబ్వియస్లీ మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కట్టుకుంటాము. సో నిన్న శారీ తీసుకునేది, నేను మండే వస్తే ఖచ్చితంగా చూపిస్తాను, ఓకేనా? సో అదండి ఈరోజు బ్లాగ్ అయితే. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ చిన్న బ్లాగ్. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేయండి మన చిన్న ఛానల్ని ఇంకా బాగా సపోర్ట్ చేయండి, సో దట్ మీ సపోర్ట్ ఇంకా ఉంటుంది ఖచ్చితంగా, అది నాకు తెలుసు. ఓకేనండి, ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్.